బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మళ్ళీ నిరాశ ఎదురైందా అంటూ ఉండే మాట వినిపిస్తోంది. జూన్ 3 వరకు కవిత రిమాండ్ పొడిగించింది కోర్టు. సిబిఐ కేసులో కవిత రిమాండ్ పొడిగించడం జరిగింది. కవితను వర్చువల్గా కోర్టులో హాజరుపరిచారు అధికారులు. 24 ఢిల్లీ హైకోర్టులో సిబిఐ ఈడీ బెయిల్ పిటిషన్ల విచారణ జరగబోతోంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మార్చి 15 కవిత అరెస్ట్ అవడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మార్చి 15 కవిత అరెస్ట్ అవడం జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మళ్ళీ నిరాశ ఎదురైంది అంటే అవునే మాట వినిపిస్తోంది. జూన్ 3 వరకు కవిత రిమాండ్ పొడిగించడం జరిగింది. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సిబిఐ కేసులో కవిత రిమాండ్ పొడిగించారు అధికారులు. కోర్టు రిమాండ్ పొడిగించడం జరిగింది. కవితను వర్చువల్గా కోర్టులో హాజరుపరిచారు అధికారులు. 24 ఢిల్లీ హైకోర్టు సిబిఐ ఈడీ బెయిల్ పిటిషన్ విచారణకు సంబంధించి కూడా అప్డేట్ అందే అవకాశం కనిపిస్తోంది. అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రామకృష్ణ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, కవితకు సంబంధించి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? లీగల్గా ఎలా అంటే లీగల్గా ఎలా ప్రొసీడ్ అవ్వబోతున్నారు ఇప్పుడు? రామకృష్ణ, నా మాట వినిపిస్తోందా? ఎస్, రామకృష్ణ కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జూన్ 3 వరకు కవిత రిమాండ్ పొడిగించడం జరిగింది. సిబిఐ కేసులో కవిత రిమాండ్ పొడిగించింది కోర్టు. కవితను వర్చువల్గా కోర్టులో హాజరుపరిచారు అధికారులు. అయితే 24 ఢిల్లీ హైకోర్టులో సిబిఐ ఈడీ బెయిల్ పిటిషన్ల విచారణ జరగబోతోంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మార్చి 15 ఈడీ కవితను అరెస్టు చేయడం జరిగింది. ఆ తర్వాత ఇదే అంశానికి సంబంధించి సిబిఐ కూడా అరెస్టు చేసిన నేపథ్యాన్ని మనం చూసాం. అయితే ఈ విచారణ కంటిన్యూ అవుతోంది. ఇప్పుడు సిబిఐ కేసులో కవిత రిమాండ్ పొడిగింపు అవడం జరిగింది. కవితను వర్చువల్గా కోర్టులో హాజరుపరిచారు అధికారులు. 24 ఢిల్లీ హైకోర్టులో సిబిఐ ఈడీ బెయిల్ పిటిషన్ల విచారణ జరగబోతుంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మార్చి 15 కవిత అరెస్టు జరిగిన తర్వాత ఎటువంటి ముఖ్యంగా ఈడీ అరెస్ట్ చేసిన తర్వాత ఆ తర్వాత కవితకు సంబంధించి ఇప్పుడు సిబిఐ రంగంలోకి దిగిన తర్వాత కూడా ఇప్పుడు విచారణ కొనసాగిన పరిస్థితి మనం చూస్తున్నాం. మా ప్రతినిధి రామకృష్ణ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. రామకృష్ణ, కవిత లిక్కర్ పాలసీకి సంబంధించి ఇప్పుడు సిబిఐ కేసులో కవిత రిమాండ్ పొడిగించినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి ఫస్ట్లీ, ఆ తర్వాత ఎలా దీంట్ని అంటే లీగల్గా ఎలా ప్రొసీడ్ అవ్వాలనుకుంటున్నారు కవిత? జుడిషియల్ రిమాండ్ ని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం జూన్ 3 వరకు పొడిగించడం జరిగింది. ఇందుకు ప్రధానమైన కారణం ఈ నెల 24వ తేదీన కవితకి సంబంధించిన బెయిల్ పిటిషన్లు, ఒకటి సిబిఐ పిటిషన్లు, 2 బెయిల్ పిటిషన్లు కూడా ఢిల్లీ హైకోర్టులో విచారణ పొందే జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ నేతృత్వంలోని బెంచ్ ఈ కవితకి సంబంధించిన 2 పిటిషన్లు కూడా విచారణ చేయబోతున్నారు. మరి ఈ నేపథ్యంలోనే ఆమె జుడిషియల్ రిమాండ్ జూన్ 3 వరకు కూడా పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న తర్వాత 14 రోజుల పాటు జుడిషియల్ రిమాండ్ పెంచారు అంటే ఇంకా ఒకవేళ కానీ అక్కడ ఢిల్లీ హైకోర్టులో కానీ 2 కేసుల్లో కూడా బెయిల్ కానీ రాకపోతే మాత్రం ఆమె సుప్రీంకోర్టుని అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది. అందుకనే ఈరోజు కవితను కూడా తీసుకున్నట్టుగా సిబిఐ ప్రత్యేక న్యాయస్థానానికి తీసుకురాలేదు. తీహార్ జైల్లోనే ఉంచి వర్చువల్గా హాజరుపరిచారు. ఎలాంటి విచారణ కూడా జరగలేదు సిబిఐ ప్రత్యేక న్యాయస్థానంలో కవిత కేసుకు సంబంధించి. జస్ట్ ఫర్ రిమాండ్ ని పోస్ట్ రిమాండ్ విధించారు. జూన్ 3 వరకు రిమాండ్ విధిస్తూ సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం జడ్జి కావేరి దగ్గర తీసుకున్నారు. అయితే ఈ ఢిల్లీ హైకోర్టులో ఉన్నటువంటి 2 పిటిషన్లు కూడా, 2 బెయిల్ పిటిషన్లు కూడా ఆమెకు దొరికితే మాత్రం బయటకు వచ్చే అవకాశం ఉంది. ఢిల్లీ దొరకకపోతే మాత్రం ఇక సుప్రీంకోర్టు ని అప్రోచ్ చేసి సుప్రీంకోర్టు నుంచి బెయిల్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఎవరికి కూడా ట్రయల్ కోర్టు కానీ హైకోర్టు కానీ బెయిల్ ఎక్కడా ఇవ్వలేదు. మరి సిబిఐ కూడా స్ట్రాంగ్ గా ఉంది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా స్ట్రాంగ్ గా ఉంది. ఇద్దరు కూడా చూసినట్లయితే కవిత పాత్ర మీద కవిత పాత్ర ఉంది కాబట్టి ఆమెకు బెయిల్ ఇవ్వద్దు, ఆమె సాక్షులు ప్రభావితం చేసే అవకాశం ఉందని చెప్పేసి స్ట్రాంగ్ గా వాదనలు వినిపించడంతో పాటు భార్య కోర్టుకి సమర్పించారు. మరి కోర్టు కూడా దీన్ని పరిశీలించిన తర్వాత దీనిపై డెసిషన్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ట్రయల్ కోర్టులో బెయిల్ రాలేదు, మళ్ళీ హైకోర్టు కూడా బెయిల్ వచ్చే అవకాశం కూడా కష్టమే అనిపిస్తుంది. ఇంకా ఆమె సుప్రీంకోర్టు ని అప్రోచ్ చేసి సుప్రీంకోర్టు నుంచి బెయిల్ తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఇటు అరవింద్ కేజ్రీవాల్ గానీ ఇదే స్టామ్ లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అలాగే హాఫ్ ఎంపీ సంజయ్ సింగ్ గానీ అందరికి కూడా సుప్రీంకోర్టు వేపించింది. మరి కవితకు కూడా షరతులతో కూడా బెయిల్ చేసే అవకాశం అయితే ఉంది. జూన్ 3 వరకు ఒకవేళ కానీ జూన్ 3 వరకు ఆమె డిమాండ్ ఉంది కాబట్టి 24 కానీ బెయిల్ పిటిషన్ బెయిల్ రాకపోతే మాత్రం మళ్ళీ వాళ్ళు న్యాయవాదులు సుప్రీంకోర్టు
బెయిల్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. మరి ప్రస్తుతానికి అయితే మాత్రం హైకోర్టులో వీళ్ళు ఒక కారణం చూపించారు, కవిత హెల్త్ రీజన్స్ చూపించి బెయిల్ అడిగారు, హెల్త్ రీజన్స్ లో కూడా బెయిల్ వచ్చే హైకోర్టులో. మరి సిబిఐ స్ట్రాంగ్ గా ఉంది, ఈడీ స్ట్రాంగ్ గా ఉంది, ఎందుకంటే సిబిఐ గానీ ఈడీ గానీ తప్ప ఎలాంటి అభ్యంతరం లేదు బెయిల్ ఇస్తానని చెప్తే మాత్రం ఇక బెయిల్ వచ్చే అవకాశం అది కూడా కానీ హైకోర్టులో మాత్రం బెయిల్ వచ్చే అవకాశం లేదని చెప్పేసి న్యాయమూర్తి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మళ్ళీ నిరాశ ఎదురైందా అంటూ ఉన్న మాట వినిపిస్తోంది. జూన్ 3 వరకు కవిత రిమాండ్ పొడిగించడం జరిగింది కోర్టు. సిబిఐ కేసులో కవిత రిమాండ్ పొడిగించింది. కవితను వర్చువల్గా కోర్టులో హాజరుపరిచారు అధికారులు. 24న ఢిల్లీ హైకోర్టులో సిబిఐ ఈడీ బెయిల్ పిటిషన్ల విచారణ జరగబోతోంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులు 15న కవిత అరెస్ట్ అవ్వడం జరిగింది.